డాక్టర్ గారు, మానసిక ఒత్తిడి వల్ల సెక్స్ తగ్గిపోవడం ఎందుకని? ఈ ఆధునిక యుగంలో మనం చాలామందిని చూస్తాం, సెక్స్లో పాల్గొన్నా మాకు ఏమీ అనిపించట్లేదండి, ఏదో యాంత్రికంగా జరిగిపోతుందంట. అటు ఆడవాళ్ళు అంటున్నారు, మగవాళ్ళు అంటున్నారు. ఈ మానసిక ఒత్తిడి వల్ల సెక్స్లో ఎంజాయ్ చేయలేకపోవడం అనేది ఆడవాళ్ళు కూడా ఎక్కువగా ఉంది. మానసిక ఒత్తిడి, స్ట్రెస్కి లోనవడం ఆడవాళ్ళు ఎక్కువ మగవాడి కంటే. మగవాడు ఈజీగా ఓవర్కమ్ అవుతాడు, సెక్స్ దగ్గరికి వచ్చేలా దాన్ని మర్చిపోతాడు, సెక్స్లో ఎంజాయ్ చేయడానికి వాడు సన్నద్ధం అయిపోతాడు. సెక్స్లో పాల్గొని నేను సెక్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటాను, కానీ స్త్రీ మాత్రం ఒత్తిడి ఉన్నట్లయితే సెక్స్ని ఎంజాయ్ చేయలేకపోతుంది. అది స్త్రీలలో 50%లో స్ట్రెస్ సంబంధించింది, ఆ సెక్షువల్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. స్త్రీలు త్వరగా స్ట్రెస్ నుంచి బయటపడలేరు. మగవాడు పడతాడు, మగవాడు అంటే ప్రతి మగవాడు ప్రతిసారి స్ట్రెస్ నుంచి బయటపడిపోతారని చెప్పలేము, కానీ ఈరోజు చాలా మగవాళ్ళు సెక్స్ చేయలేకపోవడానికి కారణం మానసిక ఒత్తిడి. వాళ్ళ పనిలో ఒత్తిడి ఉంటుంది, వాళ్ళకి నిద్ర ఉండదు, టెన్షను, వర్క్ లోడు. రేపు ఉదయం ఈ పని అయిపోవాలని బాస్ చెప్తే ఆ పని చేయడం మనసులో కదా బండ్లు అదే పని చేస్తుంటుంది. వాడు సెక్స్ పాలన ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ మనసులో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది సబ్కాన్షియస్గా. దాంతో వాడు సెక్స్లో మనసు పెట్టి చేయలేకపోతాడు, చేయాలనుకుంటాడు కానీ చేయలేకపోతాడు. కానివ్వండి, ఒకవేళ చేయడానికి ప్రయత్నం చేసినా ఏమవుతుంది అంటే, స్ట్రెస్ ఎవరికైతే ఉంటుందో, మానసిక ఒత్తిడి ఎవరికైతే ఉంటుందో, వాళ్ళలో స్ట్రెస్ హార్మోన్స్ అంటారు. ఈ స్ట్రెస్ హార్మోన్స్ ముఖ్యంగా మూడు. ఒకటి కార్టిజాల్, రెండోది ఎడ్రినలిన్, మూడోది నార్ ఎడ్రినలిన్. కార్టిజాల్, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ అని మూడు రకాల హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్స్ అంటారు. స్ట్రెస్ హార్మోన్స్, ఈ స్ట్రెస్ హార్మోన్స్ విడుదలవడంతో మానసిక ఒత్తిడి వాళ్ళు విడుదలవుతాయి. విడుదలైతే ఏమవుతుంది, ఏమవుతుందంటే మగవాళ్ళు అయినట్లయితే రక్తనాళాలు సంకోచిస్తాయి, సనడిపోతాయి. మామూలుగా పురుషాంగం స్తంభించాలి అంటే రక్తనాళాలు తేలిగ్గా వ్యాపించాలి. సెక్స్లో పాల్గొన్నప్పుడు పురుషాంగంలోకి రక్తం మామూలుగా కంటే 8 రెట్లు వెళ్ళాలి, 8 రెట్లు. కానీ ఎవరిలో మానసిక ఒత్తిడి ఉంటుందో రక్తనాళాలు సంకోచించడం వల్ల, సన్నబడిపోవడం వల్ల, వ్యాకోచించకపోవడం వల్ల రక్తం లోడికి వెళ్ళదు. పాల్గొని అనుకుంటాడు పాపం, సిన్సియర్గా అనుకుంటాడు సెక్స్లో పాల్గొవాలి, వైఫ్కి ఎంజాయ్, బాడీ ఎంజాయ్ చేయాలి, వైఫ్ కూడా ఎంజాయ్మెంట్ ఇవ్వాలనుకుంటాడు, కానీ జరగదు. ఇంతే కాకుండా నిద్రపట్టకపోతే కూడా సెక్స్ హార్మోన్స్ ఏవైతే మగవాళ్ళు టెస్టోస్టెరోన్ కావాలో లేకపోతే ఫీల్ గుడ్ హార్మోన్స్ కావాలో అవి సరిగ్గా యాక్షన్లకు రావు. నిద్ర చాలా ముఖ్యం. ఎవరికైతే స్ట్రెస్ ఉంటుందో కలత నిద్ర ఉంటుంది, సరే నిద్రపోవడు, నిద్రపోతే పోకపోవడంతో వాడికి టెస్టోస్టెరోన్ హార్మోన్స్ సరిగ్గా ఉండదు, అలాగే ఫీల్ గుడ్ హార్మోన్స్ లేదా లవ్ హార్మోన్స్ అవి డోపమైన్ కానివ్వండి, ఆక్సిటోసిన్ కానివ్వండి, సెరటినిన్ కానివ్వండి, ఎండార్ఫిన్స్ కానివ్వండి, ఇవి సరిగ్గా ఉత్పత్తి కావు. కాకపోతే మూడెక్కడి నుంచి వస్తుంది, ఏదో చేస్తాడు, చేయాలనుకుంటాడు అంతే, వాడు తెలియదు. అంతేకాకుండా నిస్సత్తుగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ హార్మోన్స్ వస్తాయి మనుషుల్లో, ఒకరి వీక్నెస్ ఫీలింగ్ ఉంటుంది. ఆ వీక్నెస్, ఇల్నెస్, ఆ వీక్నెస్ వల్ల చేయాలని అనుకున్నప్పుడు కూడా చేయలేకపోతారు, ఎందుకంటే బలహీనంగా ఉన్నప్పుడు సిక్గా ఉన్నట్లు అనిపిస్తే చేయలేకపోతారు. నిస్సత్తువ. ఇది కాకుండా వాళ్ళు ఏంటంటే ఒక రకమైన షేర్ చేసుకున్నాం, ఎంజాయ్ చేద్దాం పోయి లోన్లీనెస్ ఫీలింగ్ వస్తుంది. సెక్స్ ఏర్ మీద నన్ను వదిలేస్తే బాగుండు, సెక్స్ గురించి మా ఆడ అంత ఇంట్రెస్ట్ చూపించుకుంటే బాగుండు అనుకుంటాడు. లోన్లీనెస్ వదిలేస్తే చాలు,
నన్ను వదిలేయాలి, నన్ను ఇలా వదిలేయాలి, నన్ను గురించి పట్టించుకో ఉండాలి, శశికాలను అడగకుండా ఉండాలి. కానీ ఆమె కోరుతుంది, ఇతను చేయలేడు. అలాగే డిప్రెషన్ వస్తుంది, స్ట్రెస్లో డిప్రెషన్ వస్తే కోరికే సరిగిపోతుంది. లో లిబిడో అంటాం, లిబిడో డౌన్ అయిపోతుంది. లిబిడో అంటే సెక్స్ పరం అంటే ఎరోషన్ ఉండదు, కోరిక ఉండదు. కోరిక ఉండదు, ఎరోషన్, ఆ కామోద్రేకం కలగదు. అంచేత స్ట్రెస్ వల్ల చాలా దుష్ఫలితాలు ఉన్నాయి, చాలా దుష్ఫలితాలు ఉన్నాయి స్ట్రెస్ వల్ల. ఆడవాళ్ళు కూడా ఉన్నాయి, ఆడవాళ్ళు స్ట్రెస్ వల్ల వాళ్ళు పైకి తెలియదు వాళ్ళకి, కానీ పిల్లల గురించి, వాళ్ళ పిల్లలకి అనారోగ్యం కలిగిన, లేకపోతే ఇంటి గొడవలు, అత్తగారి గొడవలు, తోటి కోళ్ళ మీద గొడవలు, ఆడపడుచుల గొడవలు, ఇంటికి సంబంధించిన ఆర్థిక భారాలు, రేపే వంట గురించి ఆలోచనలు, ఈ రకంగా ఎన్ని రకాల ఆలోచనలు ఆడవాళ్ళ నుండి, మగవాళ్ళలో మగవాడి కంటే ఆడవాళ్ళు ఎక్కువ స్ట్రెస్కు లోనవుతారు. మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎక్కువ స్ట్రెస్, కానీ వాళ్ళు తెలియదు స్ట్రెస్లోనేయారు. కానీ వాళ్ళు చూస్తే, వాళ్ళ పరీక్ష చేస్తే, వాళ్ళ హార్మోన్లు టెస్ట్ చేస్తే, వాళ్ళల్లో స్ట్రెస్ హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. స్ట్రెస్ హార్మోన్లు, మానసిక ఒత్తిడి సంబంధించిన హార్మోన్లు, మానసిక హార్మోన్లు ఎక్కువ ఉంటే, కెమికల్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేయలేరు. మగవాడు ఎంత అక్ చేసుకున్నా, ఎంత ఫోర్ ప్లే చేసినా, ఎంత స్ట్రోక్స్ ఇచ్చినా ఇంకేం ఉండదు, నథింగ్, మురిగి పడుకుంటుంది అంతే. ఆవిడ ఎంజాయ్ చేయదు. కానివ్వండి, స్ట్రెస్, స్ట్రెస్. చాలామంది ఆడవాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి తెలియకుండా మనసులో ఉన్నటువంటి స్ట్రెస్ కారణం. అంచేత ఆడవాళ్ళు ఎప్పుడైతే సెక్స్ని ఎంజాయ్ చేయకపోతున్నారో, స్ట్రెస్ కారణమవుతుందా అని చూసి దాన్ని బయటపడడం చేయాలి. మరి ఎలా దీన్ని ఓవర్కమ్ చేస్తారు అంటే, ఒకటి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఉదయం పూట కానీ సాయంత్రం అంటే కనీసం ఒక అరగంట గంట వాకింగ్ చేయాలి. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నడిస్తే ఇంకా బాగుంటుంది, ఇద్దరు కలిసేసి ఇంకా బాగుంటుంది. సరదా కబుర్లు చెప్పుకుంటూ చక్కడన, లేదా ఇంట్లో పెట్స్ ఉంటే వాటితో ఆడుకోవాలి, లేదా కబుర్లు చేస్తే స్నేహితులతో గడపాలి కదా సరదాగా. ఎప్పుడైతే కడుగు ఇతరులతో షేర్ చేసుకుంటారో స్ట్రెస్ తగ్గిపోతుంది. లేదా వాళ్ళకి ఇష్టమైన సంగీతాన్ని వినాలి. రాత్రి ఇప్పుడు కనీసం 6 to 8 hours హాయిగా నిద్రపోవాలి. పడుకుడు కూడా ఎవరో గురించి మాటలు గుర్తు తెచ్చుకోవడం, లేదా రేపు ఉదయం వంటపై వంట గురించి ఆలోచించడం, రేపు ఉదయం పని అమ్మాయి రాకపోతే ఏం చేయాలని ఆలోచించడం, ఇవన్నీ కూడా మగవాడికి ఇచ్చేవన్నీ చిన్న చిన్న సిల్లీగా ఉంటాయి, వాడికి ఏం అనిపిస్తుంది. కానీ ఆడదానికి రేపు ఉదయం పని అమ్మాయి ఇంట్లో రాదు అనేది అన్నది కూడా స్ట్రెస్ డెవలప్ చేసి చెప్పారు. రేపు ఉదయం పాలవాడు రాడు అనేది స్ట్రెస్. ఇవి లేడీస్ త్వరగా స్ట్రెస్లో ఉంటారు. కానీ వాళ్ళు అనుకోరు, పిల్లవాడికి అనారోగ్యం వచ్చింది, విరోచనాలు అవుతున్నాయి, జ్వరం వచ్చింది, దగ్గుతున్నాడు, తుమ్ముతున్నాడు, అబ్బా ఈ పిల్లాడికి ఏంటో ఈ దగ్గు, ఈ తుమ్ములేంటో, పసివాడికి ఈ దబ్బులేంటో అనుకుంటేదాన్ని అయిపోయింది స్ట్రెస్ డెవలప్. అంటే స్ట్రెస్ యొక్క ఎఫెక్ట్ సెక్స్ మీద చాలా ఉంటుంది. చాలామంది లేడీస్ సెక్స్ ఎంజాయ్ చేయడం కారణం స్ట్రెస్ కారణం, మానసిక ఒత్తిడి కారణం. అంచేత మానసిక ఒత్తిడి చేసేటంటే భయంకరమైన డ్యామేజీ, దాని గురించి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి, దాన్ని ఓవర్కమ్ చేయడం కూడా తెలుసుకోవాలి. వాకింగ్ జీవితంలో వాకింగ్ భాగం అవ్వాలి, మనసు ప్రశాంతత కావాలి. అవి చేస్తే ఇద్దరు జీవితం తగ్గ ఎంజాయ్ చేస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.